ఏ రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయి, ఒకవేళ మనం కొనుగోలు చేస్తే ఏ రేటుకి రావచ్చు, ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో అప్పుడు దేశంలో ఉన్నాయి, అప్పుడు ఉన్నటువంటి రేట్లు ఎంత, ఇవన్నీ అధ్యయనం చేసి అవసరమైతే మీరు 2 రూపాయలు 49 పైసలు చెప్పారు కదా, మరో 1 రూపాయో మరో 25 పైసలు మరో 10 పైసలు తగ్గించేటువంటి దానికి మీరు అవకాశం ఇవ్వండి అనేటువంటి ఈ డిస్కషన్స్ అన్నీ కూడా సెక్యూతో కానీ ఏదో అప్పుడు ఉన్నటువంటి సంస్థలతో కానీ అనేక రకాలైనటువంటి చర్చలు జరిగినాయి. అక్టోబర్ 23వ తారీఖున మనకి రిపోర్ట్ ఇచ్చారు, అక్టోబర్ 28వ తారీఖున కేబినెట్ సమావేశంలో దాన్ని పెట్టడం, నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఈఆర్సి సెంట్రల్ ఈఆర్సి ఏదైతే ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే ఉంటుందో వారు కూడా అంగీకారం తెలిపిన తర్వాత డిసెంబర్ 1, 2021 అంటే సెప్టెంబర్ 15 ఎక్కడ, డిసెంబర్ 1 ఎక్కడ, డిసెంబర్ 1, 2021 సెక్కి అనేటువంటి సంస్థతో ఈ పవర్ సేల్ అగ్రిమెంట్ అనేటువంటిది ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ పవర్ సప్లై అగ్రిమెంట్ అనేటువంటిది సెక్కి అనేటువంటి సంస్థతో ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించినటువంటి డిస్కాములు చేసుకున్నాయి. ఇందులో దళారీ అనేటువంటిది ఈ ఈ పేపర్ ఎలా రాస్తుంది, అసలు సెక్కి అనేటువంటిది దళారీ అని చెప్పి ఎలా రాస్తుంది ఈ పేపర్? సెక్కి అనేటువంటి సంస్థతోనే ఒప్పందం ఈ రాష్ట్ర ప్రభుత్వం డిస్కాములు చేసుకున్న తర్వాత సెక్కి దళారీ ఎలా అవుద్ది? అంటే రేపు బిల్లు రైజ్ చేసేది సెక్కియే, మనం డబ్బులు కట్టేది సెక్కికే, మనకు రేట్ ఆఫర్ చేసింది సెక్కియే, కాంపిటేటివ్ రేట్స్ ఆ రోజు దేశంలో ఉన్నటువంటి రేట్లతో అత్యంత తక్కువ రేటుకి మనం కొనుగోలు చేసింది సెక్కి నుంచే, మధ్యలో దళారీ ఎక్కడి నుంచి వచ్చాడు? మధ్యలో సెక్కి దళారీ ఎలాగ అవుద్ది? మన పవర్ సప్లై అగ్రిమెంట్ అనేటువంటిది చేసుకుంది సెక్కి అనేటువంటి సంస్థతో నేరుగా ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థతో చేసుకున్నాం, దీన్ని దళారీగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు. తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ గతంలో రాష్ట్రంలో సగటు విద్యుత్ కొనుగోలు ధర యూనిట్ 5 రూపాయలు 10 పైసలు, మనకు 2 రూపాయలు 49 పైసలకే ఇచ్చేందుకు కేంద్ర సంస్థ ముందుకు వచ్చింది. దానివల్ల 25 సంవత్సరాల్లో మనకు దాదాపు 110,000 కోట్ల రూపాయలు మనం ఆదా చేశాం, సంపదని కాపాడాం అనేటువంటి మాట నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దానికి ఇంగితం ఉన్నవాళ్ళు ఎవరైనా మార్కెట్లో ఇప్పుడు లభిస్తున్న ధరతో పోల్చి చూస్తారా? కొన్నేళ్ల క్రితం నుంచి ఉన్న ధరలతో సగటుతో పోల్చి తక్కువ కొంటున్నామని గొప్పలు చెప్తారా అని చెప్పి మేధావితనం ఉపయోగించారు. వీళ్ళంత మేధావులు, వీళ్ళంత విజనరీలు బహుశా ఇంకా ప్రపంచంలో ఎవరు ఉండరు, అంత మేధావితనం ఎవరికి ఉండరు అనేటువంటి ఉద్దేశంతో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పినటువంటి మాటతో కౌంటర్ చేస్తూ వారి సమర్థన ఆ రకంగా ఉంది. తీరా మనం 2 రూపాయల 49 పైసలకి మనం కొనుగోలు చేస్తే, మా హాయంలో 2 రూపాయల 49 పైసలకి మేము కొనుగోలు చేస్తే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో విండ్ పీపీఎల్ విండ్ మిల్స్ ద్వారా జనరేట్ అయినటువంటి పవర్ ఏదైతే ఉంటుందో విండ్ పీపీఎల్కి వారు 133 పీపీఎల్ ఎంటర్ అయ్యి 3,500 మెగావాట్లకి 4 రూపాయలు 70 పైసలు, 4 రూపాయలు 83 పైసలు, 4 రూపాయలు 84 పైసలు, యావరేజ్గా 4 రూపాయల 82-83 పైసలు యావరేజ్గా 5 సంవత్సరాలు వారు కొన్నారు. సరే సోలార్ పీపీఎస్కి వస్తే 2014 నుంచి 2019 మధ్యలో వాళ్ళు 35 పీపీఏలు సోలార్కి సంబంధించినటువంటి పీపీఏలు ఎంటర్ అయితే 2,500 మెగావాట్లకు సంబంధించి 2014లో 6 రూపాయలు 49 పైసలు, 2 రూపాయలు 49 ఎక్కడ, 6 రూపాయలు 49 ఎక్కడ, 5 రూపాయలు 96 పైసలు, 6 రూపాయలు 80 పైసలు, 5 రూపాయలు 99 పైసలు, 4 రూపాయలు 61 పైసలు, 4 రూపాయలు 50 పైసలు, యావరేజ్గా రమారామి 5 రూపాయలు అనుకోండి. 2 రూపాయలు 49 పైసలకి మేము కొంటే 5 రూపాయలకి మీరు కొని మళ్ళీ మాకు ఇంగితం లేదా,
మీరు ఇప్పుడు కొనుగోలు చేసినటువంటి రేట్లతో కంపేర్ చేసుకోవాలి తప్ప గతంలో ఉన్నటువంటి రేటుతో కంపేర్ చేసి మేము తక్కువకే కొన్నాం అంటే మీరు విజనరీ కదా. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ప్రపంచానికి దారిని చూపించేటువంటి వ్యక్తి కదా, భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పేటువంటి బ్రహ్మ కదా. ఇవన్నీ చెప్పినప్పుడు మరి రేపు నేను 2014 నుంచి 19 మధ్యలో కొంటున్నటువంటి పీపీఎల్ హాయంలో భవిష్యత్తులో ఇంకా తక్కువకు వస్తాయి, తక్కువ కొందామని చెప్పి ఊహించాల్సింది కదా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఊహించకుండా 5 రూపాయలు కొన్నారు ఆయన? మరి ఇంత విజనరీ అయి ఉండి మీరు కొన్నటువంటి ఈ పీపీఎల్ ద్వారా, మీరు చేసుకున్నటువంటి ఈ పీపీఎల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద రానటువంటి 25 సంవత్సరాల్లో పడేటువంటి భారం దాదాపు 85,000 కోట్ల రూపాయలు. 85,000 కోట్ల రూపాయలు అంటే మీరు సంపద సృష్టించినట్ట లేదా సంపదని ఆవిరి చేసినట్ట. పోనీ మేము కొన్ని తర్వాత పోనీ 2021 డిసెంబర్ 1 మేము పవర్ సప్లై అగ్రిమెంట్ మేము చేసుకున్నాం. పోనీ తర్వాత 3 సంవత్సరాల్లో పోనీ రేట్లు ఏమైనా తగ్గాయని చూద్దాం. పోనీ 2024లో ఈరోజు ఇప్పుడున్నటువంటి రేట్లు మీరు చూస్తే 2.49 రూపాయలకి అసలు ఆ రేటు కానీ ఆ రేటుకి దొరికేటువంటి అవకాశం కానీ ఎక్కడ కూడా లేదు. ఇప్పుడున్నటువంటి రేట్లు చూస్తే 2.72 రూపాయలు, 2.72 రూపాయలు, 2.67 రూపాయలు ఈ రేంజ్లో ఉన్నాయి. మరి ఎవరు విజనరీ? 2021లోనే 2.49 రూపాయలకి అత్యంత మంచి రేటుకి చరిత్రలోనే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఇంత తక్కువకి పవర్ పర్చేస్ అగ్రిమెంట్ చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి కానీ